యేసయ్య రావడం ఆలస్యం అవుతుంది లేని సాహసించి ఏదైనా చేశావనుకో తర్వాత ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, పరలోకాన్ని పోగొట్టుకుంటాం, యేసయ్యతో ఉండే అనుభవాన్ని పోగొట్టుకుంటాం. అందుకే ఈ రోజు వచ్చినా ఎదురు చూడు, రేపు వచ్చినా ఎదురు చూడు, మన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి. యేసయ్య గారు ఎదురు చూశారు, ఎదురు చూశారు, ఎదురు చూశారు, ఇంకా రాలేదు, సాహసించి పాపం చేయలేదు. భక్తులు ఎంతో మంది ఉన్నారు, అపోస్తులే కాదు తర్వాత ఎంతో మంది మిషనరీలు, ఎంతో మంది అపోస్తులు, మన పరిధుల్లో మనకు పరిచయమైన వ్యక్తులు, బైబిల్ మిషన్ దేవదాస్ గారు ఉన్నారు, భక్త సింగ్ గారు ఉన్నారు, ఐపీసీ సంస్థ నడిపించిన సేవకులు ఉన్నారు, ఎంతో మంది దైవ సేవకులు ఉన్నారు. ఎదురు చూశారు, ఎదురు చూశారు, ఎదురు చూశారు, బోధించారు, రాలేదు. వారి తుది శ్వాస వరకు ఎదురు చూసి కళ్ళు మూశారు. మనమంతే, నా తుది శ్వాస వరకు బోధించాలి, కనిపెట్టాలి. రావట్లేదు అనుకోండి, నా యాత్ర ముగించుకొని ప్రభు దగ్గరికి. రాలేదు అనుకోండి, మనకు నష్టమే ఉంది. మన భక్తిని కాపాడుకుంటే మన కళ్ళు మూయి కానీ యేసయ్య దగ్గరికి వెళ్తాము. వచ్చేది మనకెందుకు, రాంది మనకెందుకు? ఆయన ఏమండి, వచ్చినా ఆలస్యమైనా మనము సాహసించి తప్పు చేయకూడదు, సాహసించి అజాగ్రత్త పడకూడదు, సాహసించి విధివిరుద్ధంగా ప్రవర్తించకూడదు. మన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి.